గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక ఒక స్వల్ప రియాక్షన్ కనిపించింది. మళ్ళీ మార్కెట్ ఏమైనా కొంచెం కరెక్షన్లోకి వెళ్తుందో అన్న అనుమానాలు వచ్చినప్పుడు చాలామందికి మార్కెట్ ఇప్పుడే కోలుకొని తర్వాత మనకి ఫస్ట్ వన్ అవర్ రియాక్షన్ తర్వాత మార్కెట్ కొంచెం కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోకి వెళ్తూ ఇంచుమించు డే హై దగ్గర మార్కెట్ ఒక 153 పాయింట్ల లాభంతో మార్కెట్ చాలా పటిష్టంగా క్లోజ్ అయింది. మార్కెట్ గత 5-6 రోజులుగా చూస్తుంటే కనుక ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ మనం చూసాము, ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఒకటి చూసాము. ఎక్కడ ఒక కరెక్షన్ లేకుండా, పెద్ద బ్రేక్ లేకుండా, పెద్ద వాలటైల్ ట్రెండ్ కూడా లేకుండా ఇంచుమించు ఒక 1000 పాయింట్లు మార్కెట్ ఒక 8-10% వరకు మార్కెట్ రికవరీ పెరగటం అనేది మనం చూసాము. మార్కెట్ ఇవాళ చివరికి చూస్తే కనుక 9995 పాయింట్ల వరకు వచ్చి మార్కెట్లో చివరికి దాని కింద క్లోజ్ అయింది. ఇప్పుడు అలాగే మనం మార్కెట్లో ఈ లెవెల్లో కరెక్షన్ వస్తుందా అన్న అనుమానాలు కొందరుకున్నాయి. సో వస్తుందా అన్న అంశాన్ని మనం గమనిద్దాం. ఎందుకంటే మార్కెట్ లాస్ట్ ఒక 1 వీక్గా చూస్తే కనుక ఒక గట్టి రీబౌండ్ అనేది వచ్చింది. మార్కెట్ చూస్తే కనుక టెక్నికల్గా ఇంచుమించు ఒక 1000 పాయింట్లు పెరిగింది కాబట్టి ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి చేసుకున్నట్టుగా మనం భావించవచ్చు. సో జనరల్గా ఒక 8-10% అనేది ఒక పర్టికులర్ లెగ్, ఒక పర్టికులర్ రౌండ్లో ఒక కరెక్షన్ అనేది టార్గెట్ అనేది పూర్తి చేసుకుంది అనుకోవచ్చు. సో మార్కెట్ అంతేకాకుండా 10,000 కీలకమైన సైకలాజికల్ మానసిక నిరోధక స్థాయి ఉంది కాబట్టి మార్కెట్లో ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ కానీ కన్సాలిడేషన్ కానీ వచ్చే అవకాశాలు ఉంది. కానీ ఈ కరెక్షన్ని కన్సాలిడేషన్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్న అంశానికి వస్తే ఈ లెవెల్లో షార్ట్ పొజిషన్ మటుకు తప్పకుండా అనుకూలమైన సమయం కాదు. ఎందుకంటే వీక్లీ చార్ట్లో మంత్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. లాస్ట్ మంత్ జూన్ మంత్లీ చార్ట్లో, వీక్లీ చార్ట్లో కూడా బాగా రివర్సల్ అయింది కాబట్టి నార్మల్ మార్కెట్ కండిషన్లో మార్కెట్ ఒకవేళ 10,000 దగ్గర ఒక చిన్న కరెక్షన్ కానీ కన్సాలిడేషన్ వచ్చినా పెద్ద పడే అవకాశాలు కూడా లేదు. అంతేకాకుండా మార్కెట్లో ఇమీడియట్ మద్దతు లెవెల్ చూస్తే కనుక కొంచెం 9,600 దూరంలో ఉంది. సో కాబట్టి ఆ లెవెల్ని బ్రేక్ చేస్తే కానీ షార్ట్ టర్మ్ కరెక్షన్ వెళ్ళదు. సో అది బ్రేక్ చేయాలంటే ఇంకా 300-400 పాయింట్లు ఉంది కాబట్టి నార్మల్ మార్కెట్ కండిషన్లో మార్కెట్లో సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసే అవకాశం లేదు కాబట్టి మ్యాక్సిమం ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి ఒక నా ఉద్దేశం అయితే ఒకవేళ మార్కెట్ ఫర్దర్గా బుల్లిష్గా వెళ్ళాలన్నా, ఏ 11,000 స్థాయికి వెళ్ళాలన్నా కూడా 10,000 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అనేది వచ్చే అవకాశాలు ఉంది. ఒకవేళ కనుక ఈ 10,000 దగ్గర కనుక మార్కెట్ పటిష్టంగా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అవుతాయి అప్పుడు సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ అనేది బిగిన్ అవుతుంది. జనరల్గా సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ అనేది థియరీ ప్రకారము లార్జెస్ట్ వేవ్ ఉంటుంది, టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఎక్కువ సమయం అప్ ట్రెండ్ ఉంటుంది. సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్లో చూస్తే కనుక జనరల్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది. అదే ఫస్ట్ రౌండ్లో చూస్తే కనుక ఎక్కువ ఏ గ్రూప్ స్టాక్స్లో ఒక అప్ ట్రెండ్ పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ 5 రోజులు అప్ ట్రెండ్ తర్వాత కొంచెం బహుశా ఇవాళ ఏమైనా మరి టాప్ అవుట్ అవుతుంది లేదో మరి రేపు కానీ మనకు కన్ఫర్మ్ కాదు. సో ఇవాళ కనుక రేపు కనుక చిన్న కొద్దిపాటు కరెక్షన్ వస్తుందని మనకి కన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే ఇది స్ట్రిక్ట్గా 1 to 5 డేస్ స్వింగ్ ట్రేడర్స్ గమనించవలసిన విషయం. రేపు మార్కెట్ ఓపెనింగ్లో కానీ ఎప్పుడైనా సరే మధ్యాహ్నం కానీ పాజిటివ్గా ఓపెన్ అయ్యి 10,000 స్థాయిని దాటి ఆ తర్వాత ఇవాళ వచ్చిన హై 9,990 ఆ లెవెల్ కనుక ట్రేడ్ అవుతే కనుక ఆఫ్టర్ మిడ్ సెషన్ ఎస్పెషలీ అప్పుడు మార్కెట్లో ఒక చిన్న టాప్ ఏర్పడినట్టు అనుకోవచ్చు. అప్పుడు మార్కెట్లో ఒక చిన్న కన్సాలిడేషన్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఒకవేళ మార్కెట్ కన్సాలిడేషన్లో వస్తే కనుక అది షార్ట్ పొజిషన్కి రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఒకవేళ కనుక పాజిటివ్ అంటే న్యూస్ వస్తే తప్ప కానీ పెద్ద కరెక్షన్ రాదు. ఏదో ఒక న్యూస్ బేస్ సడన్గా అమెరికాలో కానీ కరోనా కానీ లేదంటే ఈ చైనా బార్డర్ సంబంధించిన ఒక ఇష్యూ వస్తే కానీ పెద్ద స్ట్రాంగ్ రియాక్షన్ రాదు. సో నార్మల్ మార్కెట్ కండిషన్లో కొంచెం స్వల్ప కరెక్షన్ టు కన్సాలిడేషన్లో కనుక వస్తే అప్పుడు పుట్ ఆప్షన్కి అనుకూలమైన సమయం కాదు. ఎందుకంటే పుట్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అవ్వాలి. అలాగే ఫ్యూచర్స్లో కూడా అనుకూలమైన పొజిషన్ కాదు షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి, ఎందుకంటే ట్రెండ్ ఇంకా రివర్స్ కాలేదు కాబట్టి. సో ఈక్విటీలో కూడా సెల్ ఆఫ్ కూడా ఇమీడియట్గా అనుకూలమైన పరిస్థితి కాదు, ఎందుకంటే అండర్లైనింగ్ ట్రెండ్ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి. ఆప్షన్ ట్రేడర్స్ మటుకు అంటే ఎవరికైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉందో, బాగా డీప్ నాలెడ్జ్ ఉందో ఆప్షన్ ట్రేడర్స్ ఎమ్మడెమ్మడి ట్రేడింగ్ చేయగలిగారో, స్టాప్ లాస్ పెట్టుకొని మార్కెట్ ట్రాక్ చేసే వాళ్ళకి ఈ సమయంలో కొంచెం ఆప్షన్స్కి అవకాశం ఉంది. అంటే మార్కెట్ ఒకవేళ కనుక కన్సాలిడేషన్ వస్తే కనుక
కాల్ రేటింగ్ అనేది హై లెవెల్లో చేయొచ్చు. కాల్ రేటింగ్ అంటే చాలామంది బేరిష్ అనుకుంటారు, బేరిష్ కాదు బుల్లిష్ కాదు అని అర్థం. సో అంటే ఇప్పుడు 10,000 దగ్గర ఉంది కాబట్టి ఏ 10,500 కాల్ రేటింగ్ కనుక చేస్తే నెక్స్ట్ 1 or 2 weeks కనుక మార్కెట్ కన్సాలిడేషన్ వస్తే ఒక హై లెవెల్లో అమ్మిన ప్రీమియం ఏ 100 రూపాయలకు 150 రూపాయలకు అమ్మితే ప్రీమియంని ఆల్మోస్ట్ లోయర్ లెవెల్లో కవరప్ చేసుకోవచ్చు. సో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి దీన్ని కాల్ రేటింగ్ చేయాలంటే కనుక రేపు మార్కెట్ 10,000 దగ్గర కొంచెం నిలబడకుండా కొంచెం వీక్గా క్లోజ్ అయ్యే లక్షణాలు కనిపిస్తే అప్పుడే కాల్ రేటింగ్ చేయొచ్చు, లేదంటే కనుక అవాయిడ్ చేయొచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంది. రేపు కీలకమైన రోజు. సో కాబట్టి రేపు మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యి బ్రేక్అవుట్ని నిలబడుతుందా లేదా 10,000 పైన, లేదంటే కనుక కొంచెం రీట్రీట్ అయ్యి కొంచెం రివర్స్ అయ్యి ఒక చిన్న కన్సాలిడేషన్ కరెక్షన్కి వెళ్తుంది అనేది రేపు మనకు ఒక క్లారిటీ వస్తుంది మిడ్ సెషన్ కల్లా. ఇవాళ మార్కెట్ చూస్తే కనుక ఈ లెవెల్లో మరి లాంగ్ పొజిషన్ ఫ్రెష్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అంటే జనరల్గా మనం లాస్ట్ 1 week back 2 weeks back చాలా స్టాక్స్ అనుకున్నాము, ఫార్మా స్టాక్స్ అనుకున్నాము, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ అనుకున్నాము, మెటల్ స్టాక్స్ అనుకున్నాము. సో ఇటువంటి కొన్ని స్టాక్స్లో బై పొజిషన్, సిమెంట్ స్టాక్స్ అనుకున్నాము. సో ఇటువంటి స్టాక్స్లో బై పొజిషన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. కానీ 5 రోజులు అప్ ట్రెండ్ తర్వాత జనరల్గా మార్కెట్ ఉంటే న్యూట్రల్ జోన్లోకి వెళ్ళచ్చు, కానీ సో ఇమ్మీడియట్ అప్ ట్రెండ్ వెళ్తుంది అనేది కొంచెం చూడాలి. కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ 1 or 2 డేస్ క్లారిటీ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్ ఉంటే హై లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ స్టాక్స్ అలాగే కొంచెం బ్యాంక్ స్టాక్స్ హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి ఫ్యూచర్స్ ట్రేడ్స్ కొంచెం మళ్ళీ డిప్లో బై చేయొచ్చు. సో కాబట్టి ప్రస్తుతం నా ఉద్దేశంలో అయితే టెక్నికల్గా ఇవాళ ఉన్న పరిస్థితి బట్టి చూస్తుంటే ఇవాళ రేపు హోల్డ్ కేటగిరీ కొంచెం న్యూట్రల్ పొజిషన్లో మార్కెట్లో ఉంది అనుకోవచ్చు. ఇవాళ మార్కెట్ ఒకసారి మనం సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ మిడ్ క్యాప్ 1.4% వరకు పెరిగింది, స్మాల్ క్యాప్ కూడా ఒక 2.5% వరకు పెరిగింది, బ్యాంక్ స్టాక్స్ అందులో ప్రైవేట్ బ్యాంక్స్ బాగా పెరిగింది 3.2% పెరిగింది. అందులో చూసే కనుక కోటక్ మహీంద్ర బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇవాళ ఒక న్యూస్ కూడా రావడం మనం చూసాము, వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ ఇవాళ ఇంచుమించు 7.7% కోటక్ బ్యాంక్ పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 or 2 weeks back కూడా మనం అనుకున్నాము కోటక్ బ్యాంక్ బై అని కూడా అనుకున్నాము. సో వాటిల్లో ఒక ఆల్రెడీ ఒక 1 or 2 weeks లో 15% వరకు రిటర్న్ వచ్చింది కాబట్టి కోటక్ బ్యాంక్ కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయవచ్చు. అలాగే మనకి ఒకసారి ఎన్బిఎఫ్సీస్ కూడా ఇంత కూడా మన లాస్ట్ వీక్ క్లోజింగ్ రిపోర్ట్లో ఫ్రైడే రోజు కూడా అనుకున్నాము బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్ అని కూడా లాంగ్ పొజిషన్ తీసుకొచ్చింది చెప్పి అవి కూడా ఇంచుమించు 15-20% వరకు పెరిగాయి లాస్ట్ 1 week. సో అవి కూడా ప్రస్తుతానికి హోల్డ్ కేటగిరీలో ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్. అలాగే చిన్న స్టాక్స్లో చూస్తే కనుక ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు మంచి ఇన్వెస్ట్మెంట్ బై అనుకున్నాం. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్ ట్రేడింగ్కి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ అనుకున్నాము 10-15% పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జేఎం ఫైనాన్షియల్స్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్షియల్. అలాగే ఇంతకొంత వారం 10 రోజులు కూడా మనం అనుకున్నాము మార్కెటింగ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బీపీసీఎల్, ఐఓసీ అనుకున్నాము, అవి కూడా కొంచెం మంచి రిటర్న్స్ అనేది ఈ ర్యాలీలో ఇవ్వడం అనేది మనం చూసాము. సో ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ ఈ ఇప్పుడు డిస్కస్ చేసిన స్టాక్స్ అన్నింటిలో కూడా హోల్డ్ కేటగిరీలో ఉంది అనుకోవచ్చు. మారుతి కూడా అనుకున్నాము, మారుతి కూడా బాగా పెరిగింది. సో ఫార్మా చూస్తుంటే కనుక కొంచెం హై లెవెల్లో కాషియస్గా ఉన్నట్టుంది. కొన్ని సెలెక్టివ్ ఫార్మా స్టాక్స్ పెరిగాయి, ఎందుకంటే ఆల్రెడీ బాగా రన్అప్ వచ్చింది కాబట్టి కొంచెం ఒక స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉందనుకోవచ్చు. కొంచెం ఎగ్జాస్ట్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది, కొంచెం టైర్డ్నెస్ అనేది కనిపిస్తుంది. అలాగే మనకి ఇవాళ మనం చెప్పుకోదగ్గ సెక్టర్ ఒకటి ఉంది అంటే అది ఇవాళ రియల్ ఎస్టేట్ స్టాక్స్. రియాలిటీ స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ 5% వరకు బాగా రీబౌండ్ అయింది. సో కాబట్టి ఒకసారి మనం రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా చూద్దాం. ఇవాళ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో చూస్తే కనుక నా ఉద్దేశము కొన్ని స్టాక్స్ చూస్తే కనుక కొన్ని బాగా పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ఎఫ్ కానీ, గాడ్రెజ్ కానీ, ఓబరాయ్ కానీ ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చాయి. ఇవన్నీ కూడా కొంచెం హై పిఈ రేషియోలో ఫండమెంటల్గా ఉన్నాయి, టెక్నికల్గా కూడా కొంచెం రన్అప్ వచ్చాయి. సో ఇప్పుడు మనం 2 స్టాక్స్ ఇవాళ చూద్దాం. ఇవాళ ఒకటి ప్రెస్టీజ్ ఎస్టేట్స్, వన్ ఆఫ్ ది టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ, తక్కువ పిఈ ఉంది, అరౌండ్ 13 ఉంది, ప్రైస్ కూడా చూస్తే కనుక అరౌండ్ 160 ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ప్రాఫిట్స్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది,
ప్రెస్టీజియస్ స్టీట్స్ కూడా ఒకప్పుడు మంచి రిటర్న్స్ కూడా ఇచ్చింది. కాబట్టి టెక్నికల్గా 160 లెవెల్స్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఒక లాంగ్ టర్మ్ మద్దతు ఏర్పడింది ప్రెస్టీజియస్ స్టీట్స్. సో ఫండమెంటల్గా అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఉంది, టెక్నికల్గా లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది. కాబట్టి ప్రెస్టీజియస్ స్టీట్స్ని ఒకటి కన్సల్ట్ చేయవలసిందిగా నా కోరిక. అలాగే రెండో స్టాక్ చూస్తే ఎన్బిసిసి, ఇవాళ చూస్తే కనుక 18-19 రూపాయల్లో ఉంది. అలాగే పిఈ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉంది. లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఎన్బిసిసి ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇదొక జీరో డెట్ కంపెనీ అనుకోవచ్చు ఎన్బిసిసి. సో కాబట్టి ఎన్బిసిసి కొంచెం తక్కువ ప్రైస్లో 18 రూపాయల్లో ఉంది. ఈ మధ్య కొంచెం పెరిగింది, 17 రూపాయల నుంచి 19 రూపాయల వరకు పెరిగింది. సో కాబట్టి ఎన్బిసిసిని ఒక డిప్లో బై చేయొచ్చు. సో ఎన్బిసిసి ప్రెస్టీజియస్ స్టీట్స్ని రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కొంచెం ఒక 2-3 మంత్స్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇంకొక సెక్టర్ చూస్తే కనుక మీడియా స్టాక్స్ అన్నింటిలోనూ బాగా ఇవాళ ఒక రీబౌండ్ వచ్చింది. మీడియా స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక మంచి రికవరీ వచ్చింది. మీడియా స్టాక్స్ మొన్నటి వరకు కొంచెం చాలా క్వైట్గా ఉన్న ఈ సెగ్మెంట్ ఇవాళ ఇంచుమించు ఒక 3.3% పెరిగింది మీడియా స్టాక్స్. మీడియా స్టాక్స్ విషయానికి వస్తే కొన్ని స్టాక్స్ చూస్తే కనుక కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది. అందులో నేను చూసిన దాంట్లో ఇవాళ చూస్తే కనుక ఒక కన్సిడర్ చేయదగ్గ స్టాక్ ఇవాళ ఐనాక్స్ లీషర్ కూడా చూస్తే కనుక హై నుంచి బాగా పడి ప్రస్తుతానికి 220-220 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయిన స్టాక్ ఐనాక్స్ లీషర్. ఆల్మోస్ట్ జీరో డెట్ కంపెనీ, రుణభారం లేని కంపెనీ, తక్కువ పీఈ ఉన్న కంపెనీ, ఈ సెక్టర్లో డీసెంట్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ. పైగా అఫ్కోర్స్ ఫిలిం థియేటర్స్ అవన్నీ ఓపెన్ చేయలేదు, కానీ అవన్నీ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది. సో డిస్కౌంట్కి ఇంకా రిఫ్లెక్ట్ అవ్వని కొన్ని అంశాలు ఉన్నాయి. త్వరలో నెక్స్ట్ అట్లీస్ట్ 2-3 నెలలు అయినా కూడా దీనికి కొంచెం మంచి రోజు వస్తాయనే ఉద్దేశంతో కొంచెం కన్సాలిడేషన్ ఇది. జనరల్గా ఏ ప్రైస్ స్టాక్ అయినా సరే న్యూస్ వచ్చిన తర్వాత పెరగటం అనేది ఉండదు. ఫండమెంటల్ న్యూస్ వచ్చిన తర్వాత ఆ రాకముందే గెస్ చేసి స్పెక్యులేట్ చేసి లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. సో అహెడ్ ఆఫ్ ది న్యూస్ ఉండాలి. న్యూస్ వచ్చేసిన తర్వాత ఇంకా తీసుకుంటే అది ప్రయోజనం ఉండదు. సో కాబట్టి జనరల్గా స్టాక్ ప్రైస్ అనేది టెక్నికల్గా డిస్కౌంట్స్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్ని ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసి లాంగ్ ఆ షార్ట్ పొజిషన్స్ అనేది ట్రేడర్లు కానీ ఇన్వెస్టర్లు కానీ తీసుకోవడం జరుగుతుంది. సో మీడియా స్టాక్స్లో ఐనాక్స్ లీషర్ ఒకటి చూడవలసిందిగా మనవి. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ స్థిరంగా క్లోజ్ అయింది. సో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం డిస్కస్ చేసాం. చాలా స్టాక్స్ ఇవాళ పెరిగి నిన్న ఇవాళ పెరిగిన స్టాక్స్ అన్నీ కూడా ఇంత క్రితం మనం డిస్కస్ చేసాము. కొన్ని బ్యాంక్ స్టాక్స్ కానీ ఎన్బిఎఫ్సి స్టాక్స్ కానీ అలాగే కొన్ని ఫార్మా స్టాక్స్ ఇవన్నీ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, టాటా స్టీల్, మెటల్ స్టాక్స్ అని కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు రేపు ఎల్లుండి కొంచెం కీలకం. 10,000 బ్రేక్అవుట్ అయినా కూడా ఇంకొక రోజు బ్రేక్అవుట్ కావాలి అంటే ఫస్ట్ ఇండికేషన్, సెకండ్ డే కన్ఫర్మేషన్ టెక్నికల్స్. ఎందుకంటే చాలా కీలకమైన లెవెల్ ఇది. ఇది షార్ట్ టర్మే కాదు, 10,000 అనేది మధ్యకాలిక మీడియం టర్మ్ రెసిస్టెన్స్ లెవెల్స్. కాబట్టి కొంచెం వాలటైల్, కొంచెం సైడ్ వేస్ ట్రెండ్ తప్పదనిపిస్తోంది ఈ లెవెల్లో. కాబట్టి కొంచెం అటు ఇటు బ్రేక్అవుట్ అయ్యి కొంచెం కన్ఫ్యూజింగ్ ట్రెండ్ కూడా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తోంది. సో కాబట్టి రేపు ఎల్లుండి కొంచెం న్యూట్రల్ పొజిషన్ స్టాండ్స్ తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. బట్ కానీ మంచి బాగా పెరిగిన స్టాక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఫండమెంటల్గా మంచి స్టాక్స్ వాటిల్లో హోల్డ్ చేసుకొని వెయిట్ చేయొచ్చు. ఈ 2-3 రోజులు ట్రెండ్ ఒకటి ఫర్దర్గా అప్ ట్రెండ్ వెళ్తే మళ్ళీ ఫ్రెష్ బై పొజిషన్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.